బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టిఆర్ఎస్ నేత మరి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే తన ఇంటిపై ఐటీ దాడులు జరిగాయన్నారు. తన కుటుంబ సభ్యుల పట్ల ఐటీ అధికారులు అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. టర్కీలో ఉన్న తనకు మీడియా ద్వారానే సోదాల గురించి తెలిసిందన్న ఆయన ఒక ఉద్దేశం ప్రకారమే ఐటీ దాడులు జరిగాయన్నారు. తన ఇంట్లో ఎలక్ట్రానిక్ లాకర్లు లేవని మరి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంత దౌర్జన్యపూరితంగా ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు ఇంత అమానుషంగా చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలా, ఒక మహిళ పట్ల అది కూడా ఒక చిన్నపిల్ల పట్ల ఎలా ప్రవర్తించాలా అనేది కనీసం వాళ్ళకొక ధర్మం పాటించాల్సిన అవసరం ఉంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే నా బిడ్డ పరిస్థితి చూస్తుంటే నిజంగా నాకే చాలా బాధ అయింది. అదేవిధంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా తల్లిదండ్రుల పట్ల కూడా వాళ్ళు ఇంత దయ లేకుండా అక్కడికి ఇక్కడికి తింపడం, ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటు. ఇంత చదువుకున్న ఆఫీసర్లు కూడా ఈ ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తూ ఒక వేట కుక్కల్లా ఈ విధంగా చేయడం నిజంగా ఒక చాలా బాధాకరమైన విషయం. ఇది ఇటువంటి మానుకోవాలని హితం పలుకుతున్నాను. నేనైతే ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తుంది, దాన్ని కూడా మేము స్వాధీనం చేసుకోవాలనే తలంపుతో ఢిల్లీ పెద్దలు ఈ విధంగా చేయడం చాలా సిగ్గుచేటు. ఏ ఎలక్షన్ వచ్చినా మా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంటే అది ఓర్వలేక నైతిక స్థైర్యం, నాయకులల్లో ఉన్న నైతిక స్థైర్యం కోల్పోయేలా ఈ విధంగా చేస్తే వాళ్ళు కోల్పోతారు, మా దిక్కు మరలుతారు, పెద్ద ఎత్తున మాతో జాయిన్ అవుతారు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం నిజంగా చాలా బాధాకరం. ఏదైనా